ఆర్ఆర్ఆర్ వంటి భారీ ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నటువంటి ప్రెస్టీజియస్ పాన్ ఇండియన్ మూవీ శంకర్ దర్శకత్వంలో వస్తున్నటువంటి RC-15. ఈ మూవీని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్లో ఒకరైనటువంటి దిల్ రాజు గారు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే చాలా వైరల్ అవుతుంది. ఇప్పుడు మరొక అప్డేట్ అనేది సోషల్ మీడియాలో అండ్ చరణ్ ఫ్యాన్స్లో బాగా వైరల్ అవుతుంది. ఈ మూవీలో రామ్ చరణ్ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. మగధీర అండ్ నాయక్ మూవీస్ తర్వాత మళ్ళీ డ్యూయల్ రోల్లో నటిస్తున్నారు రామ్ చరణ్. ఇకపోతే ఈ మూవీలో ఒక రామ్ చరణ్ క్యారెక్టర్ అనేది రామ్ నందన్ అనే పేరుతో ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ మూవీలో రామ్ చరణ్ ప్లే చేస్తున్నటువంటి ఒక పొలిటికల్ క్యారెక్టర్ పేరే రామ్ నందన్. ఇదివరకే రామ్ చరణ్ ఆరెంజ్, ఎవడు, గోవిందుడు అందరివాడేలే, వినయ విధేరామ అండ్ ఆర్ఆర్ఆర్ వంటి మూవీస్లో రామ్ అనే తన పేరుతో నటించారు. వీటిల్లో ఆరెంజ్ మూవీ క్లాసిక్గా నిలవగా వినయ విధేరామ డిజాస్టర్గా నిలిచింది. ఇకపోతే ఎవడు, గోవిందుడు అందరివాడేలే అండ్ ఆర్ఆర్ఆర్ వంటి మూవీస్ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించాయి. ఈ కోవలోనే రామ్ చరణ్ అండ్ శంకర్ కాంబోలో వస్తున్నటువంటి RC-15 మూవీ కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలుస్తుందంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అయినా శంకర్ రామ్ చరణ్ల కాంబోపై ఉన్నటువంటి హైప్ అలాంటిది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.